సరే, మహాత్మా గాంధీ గారు భారతదేశానికే కాదు ప్రపంచానికే సందేశాలు ఇచ్చినటువంటి, జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. ప్రతి వాళ్ళు తన జీవితాన్ని ఒక సందేశం ఇస్తారు, తన కుటుంబానికో, తన ప్రాంతానికో, తన రాష్ట్రానికో, తన దేశానికో. చంద్రబాబు నాయుడు గారు కూడా తన జీవితంలో చాలా సందేశాలు ప్రజలకు ఇచ్చారు. ఎలాంటి సందేశాలు ఇచ్చారో నేను ఇందాక మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాను కాబట్టి మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి మంచి సందేశాలు ఇచ్చారని దయచేసి అనుకోకండి. ఆయన ఇచ్చిన సందేశాలు ఎంత గొప్ప సందేశాలంటే, ఈ దేశంలో అధికారం కోసం ఏదైనా చేయవచ్చు, తప్పులేదు, ఎంత గడ్డైనా కరవచ్చు అనే సందేశాన్ని ఇచ్చారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే మిగతా వ్యక్తులు కానీ, లేదా నిష్పక్షపాతంగా ప్రవర్తించే పత్రికలు కానీ, సమాజం కానీ తన్ను ఏం విశ్లేషించాలో వారు విశ్లేషణ చేయకముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పేశాడు రాజకీయాల్లో. ఏం చెప్పేశాడంటే, ఉదాహరణకి హైదరాబాదు నేనే కట్టా, ఎవరు కట్టలేదు అంటారేమో, నేను హైదరాబాదుని నేనే కట్టా, ఐటీని నేనే తెచ్చా, సెల్ఫోన్ నేనే కనిపెట్టా, రింగ్ రోడ్డు నేనే వేశా, ఎయిర్పోర్టు నేనే కట్టా, నాదెళ్ల సత్యాలంటి వారు ఎదుగుదలకు నేనే కారణం, పివి సింధు నా వల్లనే టైటిల్ గెలుచుకున్నది, ఇలాంటి నమ్మశక్యం కానటువంటి విషయాలు అనేకం చెప్పడం ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. అంతేకాదు, చాలా చిత్రం ఏంటంటే, నమ్మకం విశ్వాసం అనే మాటలు రాజకీయ డిక్షనరీలో తొలగించటం కోసం ఈ 4 దశాబ్దాలు పనిచేసినటువంటి ఏకైక రాజకీయవేత్త ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పక తప్పదు. ఎందుకంటే విశ్వసనీయత లేదు. ఆయన ఏం చేస్తుంటారంటే, నమ్మిన వారికి న్యాయం చేయటం ఆయనకి తెలియనే తెలియదు, ధర్మబద్ధంగా నడవటం ఆయన జీవితంలోనే లేదు, తప్పు చేస్తే పశ్చాత్తాపడిన సంఘటనలు లేవు. ఆయన నిఘంటువులో ఎక్కడా ఇలాంటి పదాలకు స్థానం ఉండదు. నమ్మించు, వంచించు, ద్రోహం చేయి, ఎటువంటి వ్యవస్థనైనా ఎలా కుదేలు చేయాలో అలా కుదేలు చేయి, గుంజుకో, లాక్కో, అవసరమైతే దొంగతనం చేయి, దోపిడీ చేయి, అధికారం కోసం ఏ పనైనా చేయి, తప్పులేదు, నథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ లవ్ అండ్ వార్ అని, ప్రేమలోను యుద్ధంలోను ఏది తప్పు కాదు చేసేయమని పూర్వం ఒక సామెత ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం ఏదైనా చేసేయి, తప్పే లేదు, అధికారమే పరమావధి, యుద్ధము ప్రేమ సంగతి పక్కన పెట్టు, త్యాగాలు చేసిన వాళ్ళని, పెంచి పోషించిన వారిని, సహవాసం చేసిన వారిని, పిల్లనిచ్చిన వారిని, తనకు అన్నం పెట్టిన వారిని, తను అభిమానించిన వారిని, తను ముఖ్యమంత్రి చేసిన వారిని, ఎవరినైనా అధికారం కోసం ముంచెయ్యి, ఎంతటి ఘోరానికైనా పాల్పడు అనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. ఇలాంటి కార్యక్రమాలు తన జీవితం అంతా 40 సంవత్సరాలు చేశాడు. దానిలో ఏ విధమైనటువంటి సందేహం కానీ ప్రశ్నించవలసినటువంటి అవసరం కానీ లేదనే విషయాన్ని దయచేసి ఒక్కసారి ఆయన జీవిత చరిత్రను ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి కుటుంబ విలువలకు వచ్చి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆయన మహానుభావుడు, 13 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఇవాళ టీవీలు బయలుపోయేటట్టుగా చెబుతున్నారు కాబట్టి ఆయన కుటుంబ విలువలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ కుటుంబంలో మీరు ఎవరినన్నా నమ్ముతారా? మీ తమ్ముణ్ణి రామ్మూర్తి నాయుడు గారిని నమ్ముతారా? నమ్మరు. పోనీ మీ కుటుంబంలో మీ తోబుట్టిన, మీ రక్తం పంచుకు పుట్టినటువంటి మీ తమ్ముణ్ణి మీరు నమ్మరు. మీ బావమరుదులు నమ్ముతారా? మీ బావమరుదులు నమ్మరు. పోనీ మీ తోడెలను నమ్ముతారా? తోడెలను నమ్మరు. పోనీ ఎన్టీ రామారావు గారి సతీమణిగా వచ్చినటువంటి లక్ష్మీపార్వతి గారిని నమ్ముతారా? నమ్మరు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని నమ్మరు, పురంధరేశ్వరి గారిని నమ్మరు, మీ బంధువుల్ని ఎవ్వరిని నమ్మరు. నీ కోసం అహర్నిశలు కృషి చేసి నీ గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి
నీ బావమరిది కొడుకునైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ని నమ్మ, ఎవరిని నమ్మే పనే లేదు. అయితే నమ్మకపోతే నమ్మకపోయావు, వీళ్ళని దూరంగా పెడతావా? పెట్టవు. అవసరానికి శుభ్రంగా వాడుకుంటావు, సుప్తగా వాడుకుంటావు. అవసరం అయిపోయిన తర్వాత చీకేసిన మామిడి టెంకలాగా తీసి బయటకు పారేస్తావు. ఇది నీ వ్యక్తిత్వం కాదా చెప్పమంటున్నా. వాళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు ఆయన అద్భుతం అమోఘమని. ఇవన్నీ కోణాలు ఆలోచించవలసినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకుందని మనం వచ్చేస్తున్నాం. అంతేకాదు రాజకీయంలో చూద్దాం. ఏమిటాయని రాజకీయం? గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు బీజేపీతో సంసారం సాగించారు. ఇప్పటికీ బీజేపీతోనే ఉన్నారు. అయినా బీజేపీ అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకం లేదు. ఇవాళ నమ్మకం ఉందా బీజేపీ అంటే? బీజేపీ అంటే నమ్మడు. అంతకుముందు 1-5 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు 4 సంవత్సరాలు ఉన్నాడు, కానీ బీజేపీ మోసం చేసిందని అంటాడు, కలిసి మాట్లాడుతూనే అంటాడు. సరే, ఇవన్నీ పెద్ద గొప్పే ఉంది. ఎన్టీఆర్ని తనకు జన్మనిచ్చినటువంటి, రాజకీయ జన్మ పునర్జన్మ ఇచ్చినటువంటి ఎన్టీ రామారావుని ఎంత దారుణంగా నువ్వు రాజకీయాల నుంచి పక్కకు నెట్టేశావో, ఎంత దారుణమైన కుట్రలు చేశావో, చివరికి ఆయన మరణానికి కారణమయ్యావో అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ ఇవాళ ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తావు. ఇందాక నేను ఇంటర్వ్యూలో చూసా, ఎన్టీ రామారావు గురించి గొప్పగా చెప్తున్నాడు. ఆయన గొప్పవాడే, దానిలో ఏ విధమైన సందేహము లేదు. కానీ గొప్పగా చెప్పేటటువంటి అర్హత నీకున్నదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అర్హత లేకపోయినా చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తూనే ఉంటాడు. ఇది నీ పొలిటికల్ వాల్యూ సిస్టమ్. ఇలాంటి రాజకీయ విలువలు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. హాయ్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.